స్పీకర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ వెళ్లారు. ములాఖత్లో భాగంగా సబిత, సత్యవతి కవితను కలిశారు. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితను కలిసి సోదరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈడీ సిబిఐ కేసుల్లో కవితకు 3 జూలై వరకు రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. లిక్కర్ కేసులో కవితను 15 మార్చి అధికారులు ఆమెను నివాసంలో అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ వెళ్లారు. ములాఖత్లో భాగంగా సబిత, సత్యవతి కవితను కలిశారు. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితను కలిసి సోదరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈడీ సిబిఐ కేసుల్లో కవితకు 3 జూలై రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. లిక్కర్ కేసులో కవితను 15 మార్చి అధికారులు ఆమె నివాసంలో అరెస్టు చేశారు. కేటాంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్లకుంట్ల కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు వరుసగా చూపిస్తున్నారు. మొన్న వాళ్ళ సోదరుడు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ కలిస్తే, ఇప్పుడు తాజాగా సబిత ఇంద్రారెడ్డి, రాథోడ్, సో ఇద్దరు వెళ్ళి తిహార్ జైల్లో కలిశారు. సో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా 2 జూలై కస్టడీలో ఉండబోతోంది. 15 మార్చి సిబిఐ అరెస్ట్ చేసింది. సిబిఐ అరెస్ట్ తర్వాత ఈడీ కూడా అరెస్ట్ చేసింది. సో సిబిఐ కేసు ఎంక్వైరీ వచ్చిన సందర్భంలో, సో లిక్కర్ కేసులో ఇప్పటికే కవిత అనేక ఆరోపణలు చేసింది. అటు ఈడీ, సిబిఐ, సో గతంలో బెయిల్ కూడా దరఖాస్తు చేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది, హైకోర్టుకి వెళ్ళింది, కానీ 2 కోర్టులు దిగువ కోర్టుకి వెళ్ళాలని సూచించింది. అందులో భాగంగా ప్రస్తుతం ట్రయల్ కోర్టులో అనే బెయిల్ సంబంధించిన పిటిషన్ కూడా వాయిదా పడింది. సో ఓవరాల్ గా ఈ లిక్కర్ కేసులో పాత్రధారి, సుఖధారి కవితని అంటూ అటు 2 దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. చార్జ్ షీట్ లో కూడా పేర్కొన్నాయి. సౌత్ గ్రూప్ లో ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి వాళ్ళ బినామీల ద్వారా 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా 1000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది, ప్రజాధనం దుర్వినియోగం చేసింది అంటూ ఆమె పైన ఆరోపణలు ఉన్నాయి. సో ఇండో స్పిరిట్ లో వాళ్ళ వాటా గాని చట్టానికి విరుద్ధంగా ఏదైతే ఢిల్లీలో లిక్కర్ పాలసీ వ్యవహరించడము, ఆఫర్లు పెట్టడము, దాని ద్వారా ప్రజల సంబంధించిన డబ్బును దుర్వినియోగం చేస్తారంటూ ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రస్తుతము తిహార్ జైల్లో ఉన్నారు. ఆయన 18 రోజుల పాటు ఏదైతే ఎన్నికల సమయంలో బయటకు వచ్చి ఎన్నికల క్యాంపెయినింగ్ లో పాల్గొన్నారు. మళ్ళా మొన్న రీసెంట్ గా 4వ తారీఖు వెళ్ళి ఆయన 2వ తారీఖు వెళ్ళి సరెండర్ అయ్యారు. సో ఓవరాల్ గా ఈ కేసులో అత్యంత కీలకంగా వివరించిన కల్వకుంట్ల కవితను, లీడర్ను కలిసి ఆమెకు సానుభూతి తెస్తున్నారు. ఖచ్చితంగా కఠిన ముఖ్యంగా బయటకు వస్తామంటూ కేటీఆర్ ఆమెకు సూచించినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా దాదాపు 3 నెలల నుంచి కవిత ఇదే కేసులో, లిక్కర్ కేసులో జైల్లోనే ఉంది. సో మరి 2 జూలై వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీ పొదిగించింది కాబట్టి ప్రస్తుతం బెయిల్ కూడా లేదు కాబట్టి మరి 2 జూలై తర్వాతనే ఆమె బెయిల్ పిటిషన్ కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. Okay, thank you.